మేమైతే సమ్మర్ హాలిడేస్కి వచ్చి ఆల్రెడీ 20 డేస్ అయితే అయిపోయాయి. 20 డేస్లో అయితే మా తోటలు అలానే మేము చేసిన వంటలు అన్ని చూపించాను కదా. ఇప్పుడైతే అస్సలు బయటకు వెళ్ళలేము, ఎండలు అయితే చాలా దారుణంగా ఉన్నాయి. ఇంకా ఇంట్లోనే ఉంటూ ఇంట్లో ఉన్న వాటితో కొన్ని కొన్ని ఐటమ్స్ అయితే ప్రిపేర్ చేసాము. మీరైతే అనుకోవచ్చు ఇన్ని చేస్తున్నారు కదా మీ అత్తయ్య గారు ఏమనరా మీకు అనేసి, మాకైతే అటువంటి అడ్డే లేదు. ఎందుకంటే మేము విసిగిపోయినా సరే మా అత్తయ్య అయితే అస్సలు విసిగిపోరు. ఏదైనా ఐటమ్ ప్రిపేర్ చేసేటప్పుడు ఇవి వీడియో తీస్తే బాగుంటుందని దగ్గరుండి మరి వీడియోలు అయితే తీపిస్తారు. నిజం చెప్పాలంటే మా అత్తయ్య వల్లే మేమైతే ఇన్ని వీడియోలు అయితే తీయగలిగాము. అలానే ఏదైనా లేదు అంటే ఇట్టే వెళ్ళి తెచ్చేసేవాళ్ళు. ఇది ఇలా ఉండగా ఈ రోజు మా మార్నింగ్ టిఫిన్ ఏంటంటే రాయలసీమ స్పెషల్ కారం దోశ అయితే వేసుకున్నాము. ఈ కారం దోశ అయితే నేనెప్పుడు చేయలే, మా స్వాతి అయితే ప్రిపేర్ చేసింది, చాలా బాగుంది. కాకపోతే కొంచెం స్పైసీ ఎక్కువైంది కదా, ఫస్ట్ టైం తినలేకపోయాము. ఈ కారం దోశ చేయడం కూడా చాలా ఈజీనే, ఏం లేదు. ముందుగా అయితే కొన్ని ఎండుమిర్చీలను అయితే నానపెట్టుకోవాలి. ఎండుమిర్చీలు నానిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో ఒక 2 ఆనియన్స్ ని కట్ చేసుకుని వేసుకోవాలి. అలానే ఒక 10 లేదా 12 వెల్లుల్లి రెబ్బలను అయితే వేసుకోవాలి. ఇప్పుడు ఒక టమాటాను తీసుకుని దాన్ని అయితే ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. అలానే ముందుగా నానపెట్టుకునే ఎండుమిర్చీలు ఉంటాయి కదా, ఆ ఎండుమిర్చీలను అయితే ఇప్పుడు ఇందులో వేసుకోవాలి. దీంతో పాటు 1 టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర వేసుకుని దీనిపైన మూత పెట్టి మెత్తన పేస్ట్ లా అయితే ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ దాకా సాల్ట్ ను వేసుకుని ఇంకొకసారి గ్రైండ్ చేసుకోవాలి. ఇక్కడ మనకి రాయలసీమ స్టైల్లో కారం అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ పైన దోశల పైన పెట్టి అది హీట్ ఎక్కిన తర్వాత ఒక దోశను అయితే వేసుకోవాలి. ఇలా దోశ వేసిన తర్వాత ఈ దోశ పైన ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ వేసిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న కారం ఉంటుంది కదా, ఆ కారాన్ని అయితే ఈ దోశ మొత్తానికి కూడా అప్లై చేసుకోవాలి. ఇంతేనండి, చాలా సింపుల్ గా చేసుకునే రాయలసీమ కారం దోశ అయితే రెడీ అయిపోయింది. దోశలు అయితే చాలా బాగున్నాయి. కాకపోతే మేము ఎప్పుడు ఇంత ఘాటు తినలేదు కాబట్టి కొంచెం స్పైసీగా అనిపించింది. ఇంత కారం తిన్న వాళ్ళు ఏం చేయాలంటే కొంచెం మిర్చీలను అయితే తగ్గించుకోవాలి. ఈసారికి మేమైతే మిర్చీలు తగ్గించే చేస్తాము. ఈ రోజు మా టిఫిన్ అయితే అయిపోయింది. ఎప్పట్లాగే రైసు రసము కర్రీ అన్ని కూడా ప్రిపేర్ చేసుకున్నాము. ఇది ఇలా ఉండగా మా మామయ్య గారు ఏం చేశారంటే తోటకు వెళ్ళి కొన్ని మామిడికాయలు అయితే తీసుకొచ్చారు. అయితే ఈ మామిడికాయలు చూడగానే మా వారు ఏమన్నారంటే అన్ని ఒకసారి మగ్గితే తినలేం కదా, మీకు 3 డేస్లో మగ్గాలంటే ఏం చేయాలో ఇప్పుడు చూపిస్తానని అన్నారు. ఇక వెంటనే గడ్డుకుప్ప దగ్గరికి వెళ్ళి ఎండుగడ్డిని అయితే కొంచెం తీసుకొచ్చారన్నమాట. తీసుకొచ్చిన తర్వాత ఏం చేశారంటే 2 బుట్టలు తీసుకొని ఆ బుట్టల లోపలేమో ఎండుగడ్డిని అయితే పరిచారు. ఇలా పరిచిన తర్వాత ఇక్కడ మామిడికాయలు ఉన్నాయి కదా, ఈ మామిడికాయలని బుట్టలో ఉన్న గడ్డి పైన అయితే లైన్ గా పేర్చేశారు. ఇలా పేర్చిన తర్వాత దానిపైన మళ్ళీ గడ్డి వేసి మళ్ళీ ఇంకొక లైన్ గా అయితే మామిడికాయలను అయితే పేర్చారు. ఇప్పుడు దీనిపైన గడ్డి వేసి ఈ బుట్టను అయితే పక్కన పెట్టారు. సేమ్ ఇలానే 2 బుట్టలో కూడా గడ్డి వేసి మామిడికాయలు పేర్చేసి గడ్డితో నింపేసి 2 బుట్టలను కూడా పక్కన పెట్టి 3 డేస్ వరకు వీటిని తీయొద్దని చెప్పారు. 3 డేస్ తర్వాత చూసినట్లయితే మామిడి పళ్ళు అయితే ఈ విధంగా మగ్గాయి. చూస్తేనే నోరు ఊరిపోతుంది. యెల్లో కలర్ గా చాలా బాగా మగ్గాయి, ఎక్కడా కూడా ఏ పండు పోలేదు, అంత కలర్ఫుల్ గా ఉన్నాయి. ఈ మామిడి పళ్ళు అయితే ఎటువంటి మందులు లేకుండా నేచురల్ గా పండించుకున్న మామిడి పళ్ళు, ఇవి చాలా టేస్ట్ గా ఉంటాయి. మేమైతే చాలా ఇష్టంగా ఫుల్ గా మామిడి పళ్ళు అయితే తిన్నాము. పిల్లలు అయితే అస్సలు తినడానికి నచ్చలేదు, వాళ్ళ కోసమని ఇలా మ్యాంగో పుల్లైస్ అయితే ప్రిపేర్ చేసాము. చాలా బాగా వచ్చింది. ఇది చేయడం కూడా చాలా ఈజీనే. ముందుగా ఒక గిన్నెను తీసుకుని ఆ గిన్నెను అయితే స్టవ్ పైన పెట్టి ఇందులో కొన్ని పాలను అయితే వేసుకోవాలి. ఈ పాలు వేసిన తర్వాత టేస్ట్ కి తగినంత చక్కెరని అయితే ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు ఈ పాలను అయితే తెరలనిద్దాము. ఈ పాలు తెరలే లోపు ఒక చిన్న గిన్నె తీసుకుని అందులో 1-2 టేబుల్ స్పూన్ దాకా కార్న్ ఫ్లోర్ గానీ లేదంటే కస్టర్డ్ పౌడర్ కానీ వేసుకుని ఇందులో కొన్ని వాటర్ వేసుకుని పలచగా కలుపుకోవాలి. నేను ఇక్కడైతే కస్టర్డ్ పౌడర్ తీసుకున్నాను. ఇలా కలుపుకున్న ఈ లిక్విడ్ అయితే తెరులుతున్న పాలల్లో అయితే వేసుకోవాలి. ఈ పాలల్లో వేసిన తర్వాత ఒకసారి కలుపుకొని ఇది కొంచెం మనకు థిక్నెస్ వస్తుంది. థిక్గా అయిన తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ దాకా ఇలాచి పొడిని అయితే వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి కలుపుకొని స్టవ్ నైతే బంద్ చేసి ఇది చల్లగా అయ్యే లోపు ఒక మామిడి పండును తీసుకొని దీనిపైన చెక్కు మొత్తం తీసేసి ముక్కలుగా కట్ చేసుకుని మిక్సీ జార్ లో వేసుకుని మెత్తన పేస్ట్ లా అయితే ప్రిపేర్ చేసుకోవాలి. అలానే కాచి చల్లార్చిన పాలు ఉంటాయి కదా, ఆ పాలను అయితే ఇందులో వేసుకుని ఇంకొకసారి అయితే గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత మనకి ఏ మోడల్ కావాలంటే ఆ మోడల్ గా ప్రిపేర్ చేసుకోవచ్చు. నేను ఇక్కడైతే కుల్ఫీ మోడల్ గా ప్రిపేర్ చేస్తున్నాను. ఇలా వేసిన తర్వాత ఇందులో అయితే స్టిక్స్ ని అయితే పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని అయితే డీప్ లో పెడదాము. డీప్ లో పెట్టిన నెక్స్ట్ డే చూసినట్లయితే ఇక్కడ మనకి టేస్టీ టేస్టీ పుల్లైస్ అయితే రెడీ అయిపోయింది. మా పిల్లలు అయితే అస్సలు ఆగడం లేదు, ఎప్పుడు తిందామా ఎప్పుడు తిందామా అన్నట్లున్నారు. చాలా బాగా వచ్చింది. ఇంకా ఇంట్లో అందరికి సరిపడినట్లే చేసాము, అందరము కూడా టేస్ట్ చేసాము. టేస్ట్ అయితే సూపర్. ఇక్కడ మా పెరట్లో అయితే ఒక పెద్ద నిమ్మ చెట్టు అయితే ఉంది. ఈ నిమ్మ చెట్టు అనేది మేమేమీ నాటలేదు, దానంతటదే లేచింది. కాకపోతే బోల్డ్ అని కాయలు అయితే కాసింది. ఈ సమ్మర్ టైంలో మాకు కాయలు అయితే చాలా బాగా యూజ్ అయ్యాయి.
కాకపోతే ఈ చెట్టు పెద్దది అవ్వడం వల్ల ఏమైందంటే పైనుంచి నిమ్మకాయలు తీయడం చాలా కష్టమయ్యేది. అయితే నేనేం చేశానంటే డ్రింక్ బాటిల్ తీసుకుని దొనకర్లా అయితే చేశాను. ఇదైతే మాకు చాలా బాగా యూజ్ అయ్యింది. దీని వల్ల ఏంటంటే పైనున్న కాయలను అయితే ఈజీగా తీయగలుగుతున్నాము. వీలైతే మీరు కూడా ట్రై చేయండి. మేము మగ్గించిన మామిడి పళ్ళు తిని తిని బోర్ కొట్టి చివరిగా అయితే ఏదైనా జ్యూస్ ప్రిపేర్ చేద్దాం అనుకున్నాము. అయితే ఫస్ట్ టైం చేస్తున్నాం కదా అనేసి మేమైతే 2 మ్యాంగోస్ మాత్రమే యూజ్ చేసాము. కాకపోతే ఈ జ్యూస్ తాగిన తర్వాత అనిపించింది కొంచెం ఎక్కువ చేస్తుంటే బాగున్నా అని. అయితే మేమేం చేసామంటే నెక్స్ట్ డే మళ్ళీ అందరికి సరిపడేటట్లు జ్యూస్ అయితే ప్రిపేర్ చేసేసాము. ముందుగా అయితే బాగా మగ్గిన 2 మామిడి పళ్ళను తీసుకుని వాటిని ముక్కలుగా చేసుకుని అందులో ఉన్న గుజ్జును తీసి ఒక గ్లాస్ లో అయితే వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఒక స్పూన్ అయినా లేదంటే అల్లం వెల్లుల్లి దంచింది ఉంటుంది కదా అదైనా తీసుకొని దీన్ని అయితే లైట్ గా దంచుకోవాలి. ఇలా దంచిన తర్వాత ఇప్పుడు ఇందులో 2 పచ్చిమిర్చీలను తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకొని వేసుకోవాలి. అలానే ఒక నిమ్మ చెక్కను తీసుకొని ఆ నిమ్మ రసాన్ని అయితే ఇందులో వేసుకోవాలి. దీంతోపాటు చిటికెడు సాల్ట్ని అయితే వేసుకోవాలి. ఇలా సాల్ట్ వేసిన తర్వాత దీన్ని అంతటిని కూడా దంచుకోవాలి. ఇలా దంచిన తర్వాత ఇప్పుడు ఇందులో 3 లేదా 4 ఐస్ క్యూబ్స్ని అయితే వేసుకోవాలి. ఇలా ఐస్ క్యూబ్స్ వేసిన తర్వాత ఇందులో ఒక చిన్న స్ప్రైట్ బాటిల్ తీసుకొని ఆ స్ప్రైట్ని అయితే ఇందులో వేసుకోవాలి. చివరిగా ఇందులో 1 టేబుల్ స్పూన్ దాకా సబ్జాలను వేసుకొని ఆ సబ్జాలు వేసిన తర్వాత ఒక స్పూన్తో అయితే దీన్ని అంతటిని కూడా కలుపుకోవడమే. ఇక్కడ మనకి ఎంతో టేస్ట్గా ఉండే మ్యాంగోతో చేసిన స్పెషల్ డ్రింక్ అయితే రెడీ అయిపోయింది. వీలైతే మీరు కూడా ట్రై చేయండి, చాలా టేస్ట్గా ఉంటుంది. మీకైతే ఈ వీడియో అయితే నచ్చిందనే అనుకుంటున్నాను. మరికొన్ని వీడియోలతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.